డిజిటల్ తరగతులకి స్వాగతం పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు మనం ఒక మంచి పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతున్నాం పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు మొదటగా ఇప్పుడు ఒక చిత్రం వస్తుంది ఆ చిత్రాన్ని చూడండి తర్వాత అడిగినటువంటి ప్రశ్నలకి ఆలోచించి సమాధానం చెప్పండి చిత్రాన్ని బాగా పరిశీలించండి పిల్లలు పరిశీలించారు కదా ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి ఆలోచించి సమాధానం చెప్పండి ప్రశ్నలు మొదటి ప్రశ్న పై బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయి బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది ఏం ఆలోచిస్తూ ఉండవచ్చు రెండవ ప్రశ్న ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలు చెప్పండి మూడవ ప్రశ్న మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి చాలా చక్కగా చెప్పారు పిల్లలు మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చాలా చెప్పారు గోదావరి కానీ మంజీర కానీ కృష్ణ కానీ ఈ నదులలో మంజీర నది మన ప్రాంతంలో బాగా ప్రసిద్ధి పొందినటువంటి నది ఇక మనము ఈరోజు ఏ పాఠ్యాంశం చెప్పుకుంటున్నామో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా పిల్లలు మనం ఈరోజు మంజీర పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట ఏం పాఠ్యాంశాన్ని మంజీర పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతున్నాం ఈ మంజీర పాఠ్యాంశాన్ని ఎవరు రచించారంట డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఎవరు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు మరి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు గారు రచించినటువంటి మంజీర పాఠ్యాంశాన్ని మనకి ఎనిమిదవ తరగతి లో పాఠ్యాంశంగా ఎందుకు పెట్టారనేటటువంటి దాన్ని ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం తర్వాత పాఠం యొక్క ఉద్దేశం పాడి పంటలకు సిరి సంపదలకు నదులే మూలం తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ సింగూర్ ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి ప్రజల జీవనానికి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం చూసారుగా పిల్లలు ప్రజల యొక్క జీవనానికి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఇంకా మనకు తెలుసు కదా పాడి పంటలకు కానీ సిరి సంపద కానీ తాగునీటికి కానీ సాగునీటికి కానీ ప్రతిదానికి కూడా నదులే మూలమైనటువంటి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్టులు నిజాంసాగర్ సింగూర్ ఘనపురం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మన అన్నదాతలకు ఎంతో అండగా నిలుస్తున్నాయట ఈ విషయాన్ని మనకు తెలియజేయడం కోసమే ఈ పాఠ్యాంశాన్ని పెట్టారట ఇక తర్వాత ఈ పాఠ్యాంశం అనేది మరి ఏ ప్రక్రియలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది గేయం లేదా పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది మాత్ర ఛందస్సులో ఉంటుంది ఇక మనం ఇచ్చినటువంటి మంజీర అనేటటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందిందట గేయ ప్రక్రియకు చెందిందట ఇది మాత్ర ఛందస్సులో ఉంటూ ఉంటుందట ఇక ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన రాసిన మంజీరా నాదాలు అనే గేయ కావ్యంలో నుంచి మనకు ఈ మంజీరా అనేటటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది ఇక మరి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం కదా ఈ మంజీరా అనేటటువంటి పాఠ్యాంశాన్ని డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు గారు రాశారని చెప్పి చెప్తున్నాను కదా మరి ఈ వేముగంటి నరసింహాచార్యులు గారి యొక్క పరిచయం చూద్దాం ఒకసారి డాక్టర్ వేముకంటి నరసింహాచార్యులు మెదక్ జిల్లా సిద్దిపేటలో రామక్క రంగాచార్యులనే దంపతులకు జన్మించారు సాహితీ వికాస మండలి సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను మంజీరనాదాలు అనే గేయ కావ్యాన్ని వివేక అనే కావ్యకండికతో పాటు నలభై పుస్తకాలు రాశారు కవి కోకిల కావ్య కళానిధి విద్వత్ కవి ఆయన బిరుదులు తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి వీటిలోని తెలుగు భాష ఇంపు సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి ఇక పిల్లలు ఇక ఈ వేముగంటి నరసింహాచార్యులు గారు ఎక్కడనట మెదక్ జిల్లా సిద్దిపేటలో ఇతని యొక్క నివాసం అంట ఇక రామక్క రంగాచారులు అనేటటువంటి దంపతులకు ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో జన్మించడం జరిగింది మరి సాహితీ వికాస మండలిని మెదక్ జిల్లా రచయితల సంఘం అనేటటువంటి సంస్థలను స్థాపించి సాహిత్య వికాసానికి ఎనలేని కృషి చేయడం జరిగింది ఇక ఈయన రాసినటువంటి రచనలలో ముఖ్యంగా తిక్కన రామదాసు అనేటటువంటి పద్యకావ్యాలతో పాటుగా మంజీరనాదాలు అనేటటువంటి గేయ కావ్యాన్ని అదేవిధంగా వివేక విజయమనే కం కావ్యఖండికతో పాటు నలభై పుస్తకాలు రాశారట అదేవిధంగా ఈయనకున్నటువంటి ఉన్నటువంటి బిరుదులు కవి కోకిల కావ్యకళానిధి విద్వత్ కవి అనేటటువంటివి వేముగంటి గారి యొక్క బిరుదులు ఇక ఈ వేముగంటి రచనలన్నీ కూడా ఎట్లా ఉంటాయట సరళమైన తెలుగు పదాలతో తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులను పరవశింపజేస్తూ ఉంటాయట ఇక మరి ఈ కవి పరిచయం వేముగంటి నరసింహచారుల గురించి తెలుసుకున్నాం కదా ఇక తర్వాత ప్రవేశిక మరి మనం పాఠ్యాంశంలోకి ప్రవేశించే ముందు ఈ పాఠ్యాంశం యొక్క ప్రవేశికను ఒకసారి పరిశీలిద్దాం జలధారలు ప్రాణకోటికి జీవనాధారాలు అందుకే మానవ జీవనమంతా నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించింది ముఖ్య పట్టణాలు తీర్థస్థలాలు అన్నీ నదులను ఆనుకొని వ్యాపించాయి చినుకులు కాలువలై కాలువలు నదులై తాగునీరుగా సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి అందుకే నది పవిత్రమైనది పుణ్యప్రదమైనది మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో మంజీర ఒకటి ఆ నదీమతల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం చూసారుగా పిల్లలు ఇది మనకు మంజీర పాఠ్యాంశం యొక్క మొదటి భాగం ఇక మంజీర పాఠ్యాంశం యొక్క రెండో భాగంలో మంజీర నది యొక్క విశిష్టతను వేముగంటి నరసింహాచార్యులు గారు ఏ విధంగా వర్ణించారో పాఠ్యాంశాన్ని మనం రెండో వీడియోలో చూద్దాం ఓకేనా పిల్లలు మళ్ళీ కలుద్దాం